దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నా. ఇప్పుడు 47వ ఎపిసోడ్కి వచ్చాం. గత ఎపిసోడ్లో మరి మనస్సాక్షి దాన్ని కొంచెం ఆ యొక్క నిద్రావస్థలోకి వెళ్ళిపోయి ఆ యొక్క వాతపడిన స్థితికి వెళ్ళిపోయింది. మనస్సాక్షిని మళ్ళీ పునరుద్ధరించుకోవటానికి మార్గాలు లేవా అని అంటే ఉంది. యేసు ప్రభువు రక్తంలో కడగబడితే అప్పుడు అది పునరుద్ధరించబడుతుంది. అట్లాంటి సాక్ష్యం ఒకటి మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఆ మనస్సాక్షి మరి ఏంటి, అది కూడా ఆ చిన్న తప్పులు కూడా చేయకోకుండా మరి ఏర్పాటు చేయబడిన ఆ సాక్ష్యము మీకు ముందుకు తీసుకొస్తాను. హెబ్రీ పత్రిక 9:14 ఈ విధంగా చెప్పబడి ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిజీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుడికి స్తోత్రం. మీ మనస్సాక్షిని శుద్ధి చేసేటువంటి మార్గం ఏంటి అంటే, పాడైంది కొద్దిగా శుద్ధి అవ్వాలి అంటే, అది ఏంటి అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడటం, అంటే యేసు ప్రభువుని అంగీకరించడం. ఎందుకు అంటే ఆయన తన రక్తాన్ని ధారపోసి దేవుడికి పానార్పణ అర్పించుకున్నాడు కాబట్టి ఆయన యొక్క రక్తం కానీ మనం దాని ద్వారా ప్రోక్షించుకోబడితే మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది అన్నాడు. ఎట్లా ఏంటి అనేది దీని మీద మా స్నేహితుడు విఠలరావు గారు అని ఉన్నారు. మేము ఆర్టీసీలో, నేను నా లైను క్లరికల్ స్టాఫు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, మళ్ళీ సూపర్వైజర్లో మూడు కేటగిరీస్, డిప్యూటీ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్, స్టేట్ మేనేజర్, చివరికి ఆఫీసర్. అలాగే ట్రాఫిక్ లైన్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మేనేజర్, నెక్స్ట్ డిపో మేనేజర్, ఆఫీసర్, ఇట్లా ఉంటాయి. ఈ వరవడిలో నేను క్లరికల్ స్టాఫ్లో ఉంటుండగా నా స్నేహితుడు విఠలరావు అని, ఆయన నేటివ్ ప్లేసు ఈ కృష్ణా జిల్లాలోని కాజా అనేటువంటి గ్రామం. ఆయన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఇండక్ట్ అయ్యాడు డిపార్ట్మెంట్లోకి. అయితే నాకు మంచి ఫ్రెండు, క్రైస్తవుడని నాకు తెలుసు. సరే, క్రైస్తవులు అంటే నాకు ఎప్పుడు కూడా ప్రేమే, ఎందుకంటే వాళ్ళు తప్పు చేయరు. జనరల్గా తప్పు చేయరు, కొంతమంది చేస్తున్నా వేరే విషయంగా జనరల్గా దేవుడు భయం కలిగిన వాళ్ళు ఉంటాడు. ఆయన సరే చివరి వరకు కూడా నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఆయన అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీ లాంటి ఆఫీసర్ అవ్వక ముందే రిటైర్ అయిపోయాడు. నేను రిటైర్ అవ్వకముందు కొంచెం అటు ఇటుకి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ఒక పత్రిక చదివా, సమర్పణ మినిస్ట్రీ వాళ్ళు సాక్ష్యాలు ప్రింట్ చేయించారు, అది నా చేతికి వచ్చినాయి. ఆ పాస్టర్ ముఖర్జీ గారు ఆ సమర్పణ మినిస్ట్రీకి అధిపతి. ఆయన పెట్టిన ఆ యొక్క సాక్ష్యాలు 4-5 ఉన్నాయి ఆ బుక్లో. ఈ విఠలరావు గారి సాక్ష్యం ఉంది. ఇదేంటి, మన విఠలరావు అయినా ఆర్టీసీలో అసిస్టెంట్ మేనేజర్గా చేసి రిటైర్ అయిన విఠలరావు అనగానే ఇది నా ఫ్రెండేగా, ఏంటి ఈ సాక్ష్యం అని నేను చదివాను. చదివితే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఆయన పుట్టుకతో క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ చిన్నప్పటి నుంచి కూడా చెడ్డ అలవాట్లు అందరిలాగానే ఉన్నాయట. ఏదైనా దొంగతనం కానీ ఇటువంటి అలవాట్లన్నీ ఉన్నాయి. ఏదో చర్చికి వెళ్తాం రావటమే తప్ప పూర్తిగా మనసు శుద్ధీకరించబడాల. ఇట్లా ఆయన అన్ని స్థాయిల్లో వస్తూ ఉండగా మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల నుండి పోలీ ఆయన ఎంక్వైరీ ఆఫీసర్గా అక్కడ ఉన్నట్టున్నాడు. అప్పట్లో ఆ క్యాడర్లో అసిస్టెంట్ మేనేజర్ కానీ ఎస్టీ క్యాడర్లో కానీ ఎంక్వైరీ ఆఫీసర్లు ఉంటారు. ఆ క్యాడర్లో ఉన్నప్పుడు ఈ ముఖర్జీ గారు అక్కడ పరిచర్య చేస్తుంటే ఆయన చర్చికి వెళ్ళారంట. ఈయన భార్య చాలా మంచి భక్తురాలు, దైవభక్తి కలిగింది, దేవుడు భయం కలిగింది. ఈయన అయితే పెద్దగా పట్టించుకునేవాడు కాదట. ఈయన ఎట్లా, ఆయన వెళ్ళిన తర్వాత మీరు మారు మనసు పొందారంటే అని అడిగారట. వెళ్ళినప్పుడు విఠలరావు గారిని ముఖర్జీ గారు, పాస్టర్ గారు అడిగారు, మీరు మారు మనసు పొందారంటే ఇది చెడ్డ కోపం వచ్చింది. నేను పుట్టు క్రైస్తవు ఉండవటం ఏంటి,
మారు మనసు పొందారా అంటారంటే ఇప్పుడు రక్షణ పొందారా మారు మనసు పొందారా అంటారంటే ఈనాడో బాప్తిజం తీసుకున్నాను కదా నేను నా భార్య నేను నా భార్య పిల్లలు ఎప్పుడు చర్చికి వెళ్తాం కదా అనుకున్నాడట కానీ అలా కాదు మీ మనసులో చాలా చేంజ్ రావాల్సి ఉంటుంది అని చెప్పిన తర్వాత ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ రకంగా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన పాపాలన్నీ మీరు ఒప్పుకున్నారా అన్నప్పుడు ఆ విషయం మాకెవరో చెప్పలేదు ఏ పాపాలు ఒప్పుకోవటం అవన్నీ చేయలేదు అన్నట అంటే పాపాలు ఏమైనా ఉంటే ఒప్పుకోండి అని చెప్పడం జరిగిందట అప్పుడు ఈయనకి చెట్టచెట్ట పనులన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయట చెట్టచెట్ట పనులన్నీ గుర్తొస్తూ ఉన్నాయట అలాగే మీరు అందరితో సమాధానంగా ఉన్నారంటే మా తమ్ముడితో 23 సంవత్సరాలుగా నేను మాట్లాడతలేను వెంటనే సమాధాన పడమన్నాడు వీళ్ళు సమాధాన పడ్డారు అప్పుడు దేవుడి ఆత్మ ఈయన మీదకి వచ్చి ఆ యొక్క నిద్రావస్థలో ఉన్నటువంటి మనస్సాక్షిని లేపింది మనస్సాక్షి ద్వారా ఏ తప్పు చేసినా పట్టించుకోవట్ల లేపి తర్వాత ఇక అతనికి అయ్యో ఈ తప్పులని చేశానే నేను అని లోపల నుంచి స్పందన వచ్చేస్తుందట ఏంటి తప్పులు ఆయన చేసిన తప్పులన్నీ చక్కగా రాశాడు నేను డిపార్ట్మెంట్లో ఉండగా బస్సు సీట్లకు వాడేటువంటి రెగ్జిన్ క్లాతు మా ఇంట్లో టేబుల్స్కి వాటికన్నిటికి కూడా వేయించుకున్నాను అలాగే ఆఫీసులో నేను ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నా కాబట్టి నాకు స్టేషనరీ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి కవర్లు మరి పేపర్లు ఇవన్నీ కూడా నా ఇంటికి తీసుకెళ్ళిపోయి మా పిల్లలకు ఉపయోగించా ఎవరు చూస్తారు నా డిపార్ట్మెంట్లో అని చెప్పి నేను అనుకున్నాను అలా ప్రతిదీ నాకు లోపల కొద్దిగా దొంగ బుద్ధి ఉండటం చేత ఇలా అన్నిటినీ అపహరించడం చేయటం జరిగింది అట్లా జరిగితే ఇవన్నీ నా కళ్ళ ముందు కనిపించి దేవుడు ఇవన్నీ తప్పు చేశావు ఈ తప్పు దిద్దుకోమని ఆయన నిద్ర పట్టనివ్వట్లేదట ఎప్పుడు ఆ స్థాయిలో అప్పుడు దేవుడు ఎదుట నిష్కల్మషమైన మనస్సు పెట్టిన తర్వాత ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాడు చేసిన డిపార్ట్మెంట్లో చేసిన వెంటనే దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కవర్లు స్టేషనరీ షాప్కి వెళ్ళి పేపర్లు ఇవన్నీ కొనుక్కొచ్చి డిపార్ట్మెంట్లో అప్పచెప్పి అయ్యా ఇవన్నీ నేను డిపార్ట్మెంట్ సొమ్ము నా సొంతానికి వాడుకున్నా ఒకప్పుడు దేవుడు నన్ను గద్దిస్తున్నాడు ఈ తప్పు చేసావని ఆయన ఎప్పుడు చూశాడో ఎలా చూశాడో నాకు తెలియదు నాకు దేవుడు ఈ తప్పు చేశావు ఈ తప్పు చేశావు అని చూపిస్తూ ఉన్నాడు అని చెప్పి మీకు అప్పచెప్తున్నాను అలాగే జాతరలో వెళ్ళినప్పుడు మరి అక్కడ నేను ట్రాఫిక్ సూపర్వైజర్గా ఉన్న రోజుల్లో మరి అనేక మగ్గులు బకెట్లు వాటర్ సప్లైకి అన్ని కొనటం జరిగేది జనరల్గా అందరికీ లాగానే అక్కడ స్టాఫ్ మరి పేపాలు పెద్ద పెద్ద డిపాజిట్ తరలించినా ఇటువంటి ఆ మగ్గులు కూజాలు ఇటువంటి కొన్ని మా ఇంటికి తెచ్చి పాడేశారు అవి వాడుతున్నాం ఇప్పుడు నేను ఇంట్లో చూడగానే ఆ మగ్గులు ఏదైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెండు మగ్గులు ఉన్నాయి మా ఇంట్లో వాటిని చూడగానే నాకు కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి ఈ దొంగ సొమ్ము నేను ఇక్కడ పెట్టుకున్నాను అని చెప్పి ఆ మగ్గులు కూడా తీసుకెళ్ళిపోయి అన్నీ తీసుకెళ్ళిపోయి డిపార్ట్మెంట్కి అప్పచెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారండి ఇదేంటి దేవుడు ఎలా మాట్లాడతాడా జనరల్గా అందరూ అన్నిలే ఉంటాం కదా ఎక్కడో ఒకళ్ళుగా క్రైస్తవులు పైగా క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు ఇంతకు ముందే డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అందరిలానే ఉన్నారు నీలాగా ఇట్లా అప్పచెప్పేసిన వాళ్ళు ఎవరు లేరే అంటే వాళ్ళ యొక్క మనస్సాక్షి నిద్రావస్థలోనే ఉందన్నమాట మిగతా వాళ్ళది ఈయన మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేసేసాడు ఎప్పుడైతే ఆయన ఎడల భక్తి పెంచుకుని ఆ తగ్గింపు స్వభావం తెచ్చుకుని ఆయన చెప్పిన విధంగా మారు మనసు పొందటానికి సిద్ధమయ్యాడో అటువంటి మారు మనసు దేవుడు ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఇలా కళ్ళ ముందు కనపడుతుంటే ఇచ్చేస్తే వాళ్ళు అంతా పిచ్చోళ్ళలాగా ఉన్నాడే ఆఖరికి మగ్గులు కూడా తీసుకొచ్చి అప్పచెప్పేస్తున్నాడు పేపర్లు కొనుక్కొచ్చి అప్పచెప్పేస్తున్నాడు ఏంటిది దేవుడు ఎలా మాట్లాడతాడా అని వాళ్ళంతా ఆశ్చర్యపోయారట అట్లా దేవుడు నన్ను నడిపించాడు మరి అని చెప్తూ ఒక సంఘటన చెప్పాడు ఆయన డిపార్ట్మెంట్లో రాకముందే అనేక డ్రామాలు వేసేవాడట మంచి పాటగాడు బాగా పాటలు పాడతాడు ఆ డ్రామాలు వేసినప్పుడు ఎన్నో ప్రైజులు వచ్చినాయట ఆ డ్రామాలు ఆ యొక్క ఆర్టిస్టులతోటి లేడీ ఆర్టిస్టులతో చేసినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయట ఇంట్లో క్రీస్తుదాస్ అని ఒక క్రైస్తవ స్నేహితుడు వచ్చి మీరు ఇన్ని డ్రామాలు వేశారు కదా ఫోటోలు అన్నీ మీ ఇంట్లో ఉన్నాయా అంటే ఉన్నాయన్నాడు
దేవుడికి వైపు చూచి మారు మనసు పొందిన తర్వాత అశ్లీలమైన చెడ్డ ఉండకూడదు. మరి అవన్నీ తగలబెట్టేమంటే నిజంగానే ఆయన తెరిచిన తర్వాత ఆయనకి అసహ్యం వచ్చేసి, అయ్యో ఈ చెడ్డ పనులన్నీ నేను చేశానా అశ్లీలమైనవి అని చెప్పి అవన్నీ కాల్ చేశాను. ఇంకా నాకు పవిత్రత చేకూరింది, శుద్ధీకరించబడ్డాను, మనసు పవిత్రపరచబడింది అని ఆయన రాశాడు. అలాగే ఈయన మంచి పాటగాడు కాబట్టి ఈయన హైదరాబాదు లో పనిచేస్తుండగా, ఒక డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుండగా, ఆ ఊర్లో ఆనవట ఆనవట మన ఆర్టీసీలో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ విఠలరావు గారికి మంచి స్వరం ఉంది, చక్కని పాటలు పాడతాడు. ఏదైనా సందర్భం వస్తే ఆయన్ని ఆర్టిస్ట్ యొక్క పాటలు పాడటానికి పిలవాలని నిర్ణయించుకున్నారట. ఆ ఊర్లో ఒక రాజకీయ పార్టీ పెద్ద సమావేశం ఏర్పాటు చేసింది. ఆ రాజకీయ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి దానికి మంత్రుల్ని, అక్కడ కలెక్టర్ గారిని అందరినీ పిలుచు, అందులో ప్రధానంగా చక్కని పాటలు పాడటానికి విఠలరావు గారి పేరు పెట్టారట. ఈయన ఉబ్బి తబ్బిబ్బి అయిపోయాడట. ఆహా, నాకు ఎటువంటి నాకు దేవుడు మంచి ఇది ఇచ్చాడు స్వరం, దాన్ని ఎవరికి ఉపయోగించాలా అనుకుంటుంటే వీళ్ళు నన్ను ఉపయోగించుకుంటున్నారు, పాట కదా పాడదాం అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసి పాస్టర్ గారు, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో నీ స్వరం దేవుడికే అంకితం తప్ప నువ్వు ఇటువంటి పాటలు పాడటానికి వీల్లేదు అన్నాడు. అదేటి, నాకు దేవుడిచ్చిన స్వరం, నాకున్న తలాంత్ అది, నేను నలుగురిలో ఇంత గొప్పగా పాడాలి, దీంట్లో తప్పేంటి అని ఆయన మనసు ఒప్పుకోలేదంట పాస్టర్ గారు చెప్పిన. వాళ్ళ భార్య కూడా భక్తురాలే కాబట్టి ఆమె కూడా, అయ్యా మీరు మనం ఈ పని చేయకూడదు, మనం దేవుని రక్తంలో కడగబడి ఆయన ఆజ్ఞ చేత నడిపించబడుతూ ఎప్పటికప్పుడు మన మనస్సుని కల్మషం కాకుండా చూసుకుంటున్నాం, ఇప్పుడు వెళ్ళి ఈ మధ్య అనేజనుల మధ్య ఆ పాట పాడి దేవుడికి నచ్చదు, ఒకప్పుడు జరిగింది కానీ ఇప్పుడు చేయవద్దు అని చెప్తే ఆమె మాట కూడా నేను వినను అన్న. సరే, ఆమె ఏదో ప్రార్థన చేసుకుంటా ఉంది, ఏమని, నా భర్తని రక్షించండి అయ్యా, ఈ తప్పని మేము చెప్పినా చేస్తున్నాడు, చేయకుండా చేయడం, ఆమె ఇంట్లో ప్రార్థన చేశాడు. సరే, పెద్ద మీటింగు, అందరూ మంత్రులు కలెక్టర్ గారు అందరూ వచ్చేసారట ఆదిలాబాద్లో, డేట్లు కూడా ఇచ్చాడు ఆ పలాన్ డేట్ అని కూడా. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన ఆర్టీసీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి విఠలరావు గారు వచ్చి పాట పాడతారు అన్నారట. ఈయన హుందాక చక్కగా ఇక వెళ్ళటానికి స్టేజీ ఎక్కటానికి ఒక మెట్టు మీద కాలేసాడట. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, పెద్ద గాలి, దుమారము, వర్షం ప్రళయంలాగా వచ్చేసి మొత్తం స్టేజ్ అంతా కూలిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయి ఎగిరిపోయినాయి అట. ఈయన ఎక్కడ పడ్డాడో ఈయనకే తెలియదు. ఎవరి కాళ్ళు, మంత్రులు, ఈ కలెక్టర్ గారు అందరూ ఎవరి కారణాలు ఎక్కిపోయి అంత బీభత్సం వచ్చేసిందట. ఈయన ఒక స్టెప్ వేయిపోతుంటే పైకి, ఎక్కడ వాళ్ళు అక్కడ పరారు, అందరూ ప్రజలు కూడా ఎటు అంటే అంత భయంకరమైనటువంటి సుడిగాలి వచ్చేసిందట. ఆ ప్రదేశం అంతా చల్లా చెదర అయిపోయిందట. బ్రతుకు జీవుడా అంట ఆయన పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాడట. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారట మీటింగ్ క్యాన్సిల్. ఇంటికి వచ్చిన తర్వాత భార్య అడిగింది, ఏమైంది అంటే, అమ్మో దేవుడి కోపం, నేను చూచాను, నేను అందరిని ధిక్కరించి ఈ పని చేయటం పూనుకున్నా కదా, ప్రళయం వచ్చేసి స్టేజ్తో సహా అన్నీ ఎగిరిపోయినాయి ఎక్కడెక్కడ అని చెప్పి ప్రభు ముందు మోకరిల్లి, అయ్యా నేను తప్పు చేశాను అని చెప్పాడు. ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎట్లా నడిపిస్తాడు, ఎట్లా మాట్లాడతాడు అంటాకి ఎక్కడో అక్కర్లా, మన కళ్ళ ముందే, మన కళ్ళ ముందే ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈయన జీవం గల దేవుడు కాడా, అన్నీ చూచే దేవుడు కాడా, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు కాడా, ఎటువంటి దేవుడు, ఆయన చేసిన చిన్న తప్పును కూడా బయటపెట్టి చెప్పినటువంటి దేవుడు. అట్లా దేవుళ్ళుగా భావించబడినటువంటి ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా జరిగిందా, చూపించారా, అట్లా చేశారా అనేది నేను పరిశీలన చేశాను. ఓహో, అట్లా ఇంకెక్కడ జరగట్లేదు, ఇక్కడే జరుగుతుంది. అపో, మరి నాకు తెలిసిన విషయం అందరికీ చెప్పాలా వద్దా? ఈ విషయం జరిగింది, నాకు తెలిసింది, ముచ్చట పడ్డాను, మరి ఇది నలుగురికి చెప్పవా నువ్వు అంటున్నాడు దేవుడు లోపల. అందరా, నీవు తెలుసుకున్నది అందరికీ చెప్పటమే కదా నీ సాక్ష్యం. నీ సాక్ష్యం ఏంటి, నీకేదో అదే అదే ఇచ్చాననే కాదు, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో బైబిల్ గ్రంథం ద్వారా, నువ్వు చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల ద్వారా ఏదైతే నువ్వు గ్రహించావో దాన్ని అందరికీ చెప్పటమేగా నీ సాక్ష్యం అని దేవుడు చెప్తూ ఉన్నాడు.
కాబట్టి మీ ముందుకు దీన్ని తీసుకొస్తా. ఇవన్నీ కూడా చక్కగా లిఖితపూర్వకంగా ఉన్నాయి. ఆ యొక్క సాక్ష్యం ఆ బుక్ కూడా నా దగ్గర ఉంది. వెంటనే అవాళ్ళ పాస్టర్ ముఖర్జీ గారు ఎక్కడ ఉంటారని ఫోన్ చేశారు. అయ్యా అంటే మీ బ్రాంచ్ మాకు విజయవాడలో ఉందండి అన్నాడు. ఆయన మంచిర్యాలలో ఉంది, విజయవాడలో కూడా ఉంది. అయ్యా మీరు ఎప్పుడు ఉంటారు అంటే పలానప్పుడు. నేను వెళ్ళా, వెళ్ళి ఇట్లా విఠలరావు గారి సాక్ష్యం మీ యొక్క బుక్లో చదివా నేను. మీ అండర్లో ఆయన మారు మనస్సు పొంది ఎలా శుద్ధీకరించబడింది రాశాడు. మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది అని చెప్పి నేను వెళ్ళి కలిసి ఆయన దీవెనలు తీసుకురావటం జరిగింది ముఖర్జీ గారు. అట్లా దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన కూడా చెప్పాడు, ఆయన విఠలరావు గారి సాక్ష్యమే కదా, దాంట్లో ఇంకా నాలుగు సాక్ష్యాలు ఉన్నాయి, ఇంకా చాలా పుస్తకాలు ఇచ్చాడు ఆయన. ఆయనది ఒకటే కాదండి, మా చర్చిలో వచ్చిన వాళ్ళు ఎవరెవరు సాక్ష్యాలు మొత్తం ప్రింట్ చేయించారు నేను. ఇదే ముఖ్యం, దేవుడు నాకు కూడా అదే ఆదేశం. ఎక్కడైనా సాక్ష్యం జరిగితే అది ఆ యొక్క జరిగిన కార్యం జరిగిన వాడు ఎవరికి చెప్పడం, ఈ పాస్టర్ గారి చేతి మీద జరిగింది ఈ పాస్టర్ గారు ఎవరికి చెప్పడం. మరి దేవుడు ఎలా మహింపరచబడతాడు, ఇన్ని కార్యాలు చేస్తున్నాడే దేవుడు ఎలా మహింపరచబడాలి. అందుకే జరిగిన ప్రతి కార్యము కూడా ఒక సాక్ష్యాల రూపంలో బుక్ రూపంలో నేను ప్రింట్ చేస్తున్నాను అని చెప్పాడు. దేవుడు ప్రేరణ అది నాకు, అందరికీ తెలియాలి ఈ విషయాలు. నిజమే, ఆ విషయాలు తెలియకపోతే ఎట్లా తెలుస్తుంది ప్రజలకి? దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు అని మనం చెప్తున్నాం. అంటే సరిపోయిందా? ఎట్లా ఉన్నాడు చెప్పు అని హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పొద్దా? హేతు అడుగుతారు అప్పుడు చెబుతాం. నిన్న మీరు దేవుళ్ళుగా భావించిన వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, ఒకవేళ ఉన్నాడో లేడు వేరే విషయం. నేడు లేదు, రేపు లేదు. ఆ దేవుడు ఎప్పుడు కూడా నిన్న జరిగిందని మీరు వింటే తప్ప, ఆ దేవుడు వచ్చి ఎప్పుడు మాట్లాడింది, నేడు మాట్లాడింది లేదు, రేపు జరిగేది కూడా ఏమీ లేదు. కానీ మా దేవుడు ఎప్పుడు ఉన్న దేవుడు అంటే ఇదే రుజువు. బైబిల్ గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితం జరిగిన అంతా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఉంటే అవి ఇంకా కొల్లలు కోల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. ఓ బైబిల్ గ్రంథంలో ఇన్ని జరిగినాయి, అవి జరిగింది, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఈ చేశారు, శిష్యులు ఇది చేశారు అంటున్నాం. అంతకంటే ఎక్కువ బైబిల్ గ్రంథం రాసిన తర్వాత ఈ 2000 సంవత్సరాల్లో జరిగినాయి ఎన్నో సాక్ష్యాలు. ఏ ఊరుకు ఆ ఊరు సాక్ష్యే. పాస్టర్లుగా ఉన్న వారి జీవితాలు నేను అడిగాను, మీరు పాస్టర్ ఎలా అయ్యారు, ఆయన జీవితంలో పెద్ద సాక్ష్యం. ఏ ఊరుకు ఆ ఊరు చర్చిలకి నేను వెళ్ళి సాక్ష్యం చెప్తూ ఉంటా కదా, అక్కడ ఉన్న సాక్ష్యాలు వింటూ ఉంటా. అరే అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు, ప్రతిరోజు ప్రతి ఊళ్ళోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎన్ని వేలు లక్షల సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు నిత్యము చేస్తూ ఉన్నాడే, ఇట్లా ఇంకొకరు ఎవరైనా చేస్తూ ఉన్నారా? లేదుగా. కాబట్టి నిత్యము చేస్తున్నటువంటి దేవుడు ఉండగా ఈ విషయాలు మన అందరికీ తెలుసా? తెలియదు. చాలామంది క్రైస్తవులకి కూడా ఈ విషయాలు తెలియవు. ఇవి బయటికి తీసుకురావాల్సిన అవసరం మనకు ఉంది. ఇప్పుడు విఠలరావు గారి సాక్ష్యం నేను చదివా, దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ సాక్ష్యం వీలైన చోట్ల చెప్పు అని. నా సాక్ష్యంతో పాటు ఇది కూడా లీక్ చేసి చెప్తా ఉంటా, మీకు చెప్తాను. ఇదివరకు కూడా పాల్ ప్రకాష్ గారు మరి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిందని చెప్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసా, కనుక్కున్నా ఇది నిజమే అని నాకు అనిపించింది. అవి ముందు పెడుతున్నాను, కిందట ఎపిసోడ్లో చెప్పా, కొన్ని చోట్ల సాక్ష్యం చెప్తా. ఇట్లా నేను చూచినటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలని చెప్తూ ఉన్నా, దేవుడి ప్రేరణ. అయితే కొంతమంది ఈ పని చేయటంలా, కానీ ఇది చెయ్యాలి. కొంతమంది అయితే ఇంకో రకంగా చెప్పాలంటే అసలు తప్పు త్రోవలో ఉన్నారు, తప్పు త్రోవలో ఉన్నారు. నేను ఒక చోటకి వెళ్ళాను, ఆ ఊరు మా బంధువుల ఊరు, అక్కడ విగ్రహారాధన బాగా జరుగుద్ది. అది ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒకటి ఉంది. మరి నా చిన్నప్పుడు కూడా మేము కూడా అవన్నీ చేసిన వాళ్ళని. ఆ ఊరిలో ఏదైనా చర్చ్ ఉందా అని చూస్తే ఒక బ్యూటిఫుల్ చర్చ్ ఉంది ఆ ఊరిలో. దాంట్లో 150 మంది సభ్యులు ఉన్నారు. సరే ఎవడి దారి వాళ్ళే, చర్చికి పోయాడు చర్చికి పోతాడు, గుడికి పోయాడు గుడికి పోతాడు, ఎవడి దారి వాడే. అరే నేను ముందు అనుకున్నాను, నేను ప్రభువు చూసిన తర్వాత ఎంత విగ్రహారాధన జరుగుతుంది ఈ ఊర్లో, అసలు దేవుడి గురించి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా, అసలు చర్చలు ఉన్నాయా అనుకుంటే పెద్ద చర్చే ఉంది అక్కడ. సరే నేను అక్కడ పాస్టర్ గారిని కలిసి అయ్యా నేను సాక్ష్యం చెప్పాలి అని చెప్పి, మరి నా సాక్ష్యం కాపీలు తీసుకొస్తాను అని చెప్పి 150 కాపీలు తీసుకుని వెళ్ళా. 150 మంది సంఘం బ్రహ్మాండంగా విన్నారు, అస్సలు కళ్ళు తిరిగిపోయిన జనాలకి ఆ సాక్ష్యం విన్నారు. ఇది నా సాక్ష్యం, దేవుడు సజీవుడని ఎట్లా రుజువు చేసుకున్నా. ఒకప్పుడు దేవుడు కాని వాళ్ళని దేవుళ్ళని ఇన్ని కష్టాలు పడ్డా, ఇన్ని ప్రయాసాలు పడ్డా, ఇన్ని తీర్థయాత్రలు ఎలా చేసా అలా చేసా, కానీ నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు ఎట్లా తెలుసుకున్నా అని చెప్తే అందరికి ఆశ్చర్యం అవుతుంది జరిగింది.
అంతేకాకుండా నేను చెప్పాను అసలు ఈ పరలోకం నరకం అంటారు ఈ క్రైస్తవులందరూ అసలు ఇది ఉంది అంటే అది రుజువేంటి అనుకునేవాడిని ఏ క్రైస్తవులను అడిగినా ఆ బైబిల్లో ఉందండి నమ్మాలంటారు అదేంటి దానికి రుజువు ఉండదా ఆ చచ్చినోడు వచ్చి మళ్ళీ చెప్తాడా అంటున్నారు కానీ నేను గ్రంథాలు చదువుతా ఉంటే దానికి అనేకమైన రుజువులు దొరికినాయి దేవుడు తన భక్తుల ఆత్మలను వాళ్ళ ఇక్కడ నిద్రపోతున్న ఆత్మను తీసుకెళ్ళి పరలోకంలో ఎవరి ఆత్మలు ఉన్నాయి ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు నరకంలో ఎవరి ఆత్మలు ఉన్నాయి చూపించి మళ్ళీ వాళ్ళ ఆత్మని వాళ్ళ శరీరంలోకి మళ్ళీ ఆ తెల్లవారుజామున ప్రవేశపెట్టి ఈ విషయాలన్నీ రాయమంటే వాళ్ళు పుస్తకాలు రాశారు అటువంటి భక్తుల చరిత్రలు ఏడుగు చరిత్రలో నా సాక్ష్యంలో చెప్పా రాశాను చెప్పా ఇవన్నీ చూశా ఇవి వాళ్ళందరూ కూడా అరే మనకు తెలియదే ఇవన్నీ బైబిల్లో ఉన్న నాలుగు విషయాలే మనకు తెలుసు అరే నిన్న మొన్నటి వరకు అన్ని దేశాలు ఈ దేశం ఇట్లా ఇక్కడ జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది సహజ సుందర్ మన భారతదేశంలో ముగ్గురు నలుగురు పేర్లు తీసుకొచ్చారు సహజ సుందర్ సింగ్ గారు డిజిఎస్ దినకరణ్ గారు డాక్టర్ ఆనంద్ సిరా గారు అలాగే జాన్ రవీంద్రనాథ్ గారు వీళ్ళందరూ దేవుడు ఏ రకంగా వీళ్ళ ఆత్మలు తీసుకెళ్ళాడు చూపించాడు అన్నీ చెప్పారు అరే ఇవన్నీ జరిగిన ఆనంద్ సిరా గారి దగ్గరికి వెళ్ళాను మాట్లాడాను ఎట్లయింది అని చెప్తూ ఉంటే అరే ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మనకు తెలియదే విదేశాల్లో ఏం చెప్పా మన దేశంలో చెప్పా ఎంత గొప్ప మాటలు ఇవన్నీ ఈ మాటలు మనకు తెలిసి ఇప్పుడు మన బంధువులైనటువంటి వారు తప్పుదారులో వెళ్ళే వాళ్ళు మనం చెప్పొచ్చు ఈ వెలుగు వాళ్ళకి ఇవ్వచ్చు అని వాళ్ళందరూ అనుకుంటూ చాలా సంతోషపడ్డారు ఈ 150 కూడా బుక్స్ ఇచ్చేసారు ఆ తర్వాత ఆ పాస్టర్ గారు అబ్బాయి మరి ఆయన బైబిల్ కోర్సులు ఆయన చదివినట్టున్నాడు వేరే చోట పరిచర్య కూడా ఆయన నన్ను ప్రశ్నించారు అయ్యా ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది కదా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నదానికి ఏది కలపకూడదు ఏది తీసివేయకూడదు ఒకవేళ అలా చేస్తే ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి అన్ని రోగాలు వాళ్ళ మీదకు వస్తాయని ఉంది కదా మీరు బైబిల్ గ్రంథంలో లేనివి ఇవన్నీ కలిపి చెప్తున్నారు ఏంటి అన్నాడు ఆయన అట్లా అర్థం చేసుకుంటున్నాడు అయ్యో ఇట్లా అర్థం చేసుకున్నారా మీరు చాలా తప్పండి మీరు బైబిల్ కోర్సులు కూడా చదివిన వాళ్ళు ఏది కలపొద్దు ఏది తీసివేయద్దు అన్నాడంటే బైబిల్ గ్రంథం రాసే నాటికి క్రీస్తు శకం 1వ శతాబ్దం దాకా బైబిల్ గ్రంథం రాసినాయని అంతకుముందు జరిగినాయి అవన్నీ రాసిన వాస్తవాలు వాటికి ఒకటి కలపొద్దు ఒకటి తీసేయొద్దు వాటికి ఒకటి కలపకూడదు ఒకటి తీసేయకూడదు నిజమే అవన్నీ రాసినే వాస్తవాలు ఆ తర్వాత గత 2000 సంవత్సరాలుగా దేవుడు నిత్యము మాట్లాడుతూ దేవుడు నిత్యము కార్యాలు చేస్తూ ఉంటే అవి చెప్పొద్దని దేవుడు అన్నాడా వాటికి కలిపి చేరపోద్దు అన్నాడు ఉన్నదాన్ని కలిపి చేరపోద్దు అక్కడ దీన్ని తీసుకొచ్చి దానికి లింక్ పెడతారేంటి ఇది తప్పు కదా మీరు రాంగ్ దాంట్లో పెడుతున్నారు అట్లా అని చెప్పి మీరు అందుకనే సాక్ష్యాలు ఎవరికి చెప్పట్లేదా ఏంటి సాక్ష్యాలు చెప్పాలండి సాక్ష్యం చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుసు అసలు అన్యజనుడుగా నేను సాక్ష్యాలు బట్టే కదా నాకు తెలిసింది అన్యజనుడుగా ఉన్నప్పటి నుంచి ఈ సాక్ష్యాలు ఈ దేవుడు ఇలా మాట్లాడతాడా దేవుడు ఇట్లా కార్యాలు చేస్తాడా ఇట్లా నేను చూచి తెలుసుకున్నా ఈ విషయాలు చెప్పొద్దా మా తమ్ముడికి ఇట్లా కాళ్ళు బాగైపోయినాయి ఇట్లా మా ఊళ్ళో ఇలా జరిగింది నా కళ్ళ ముందు ఇది జరిగింది అది జరిగింది ఇది చూసిన తర్వాత ఈయన నిజమైన దేవుడే అని నేను వచ్చా ఈ విషయాలు మనం ఎవరికి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది పైగా మనకి మనం ఆరాధించే దేవుడికి ఇతరులు దేవుళ్ళుగా చెప్పవాళ్ళకి తేడా లేదా వాళ్ళ గ్రంథంలో ఏది ఉంటే అదే చెప్తారు ఇక ఆ తర్వాత ఏమి జరగలా జరగదు అక్కడ ఏదో తప్పు రైటో ఉంది ఆ తర్వాత దేవుడు మాట్లాడింది లేదు ఆ తర్వాత దేవుడు ఎవరితో ఇది చెయ్యి అది చేయమన్నా చెప్పింది లేదు అప్పటికి ఇప్పటికి ఒక దర్శనాలు కానీ అటువంటి ఏమి ఉండవు వాళ్ళు చెప్పటాకు ఉండదు మనకు చెప్పటానికి లేదా మనం సమానమైన మన నిర్జీవమైన వాళ్ళమా మనం మన దేవుడు జీవం కలిగిన దేవుడు కాడా ఆ పోలికి చెప్పటాకైనా మనకు అవసరమే కదండి కాబట్టి దేవుడు జీవం గల దేవుడు అని మనం చెప్తున్నామంటే దానికి రుజువే ఇది రోజు జరిగేటువంటి ఇన్ని సంఘటనలు జనం ముందుకు తీసుకెళ్ళు వాళ్ళు మారతారో మారని కాదు జీవం గల దేవుడు అని ప్రూవ్ చేయడానికి మార్గం ఇది ఒకటే కదా కాబట్టి చాలామంది ఈ యొక్క భ్రమలో ఉండి మరి కొత్తగా జరిగిన విషయాలనేవి వాళ్ళు ఏమైనా చదివి అర్థం చూస్తారని ప్రజలకి తెలియనివ్వట్లేదని నాకు అర్థమైంది కాబట్టి అది తప్పు అండి అని చెప్పడం జరిగింది వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన అయితే గ్రహించాడు నిజమేనండి మా అబ్బాయి అట్లా అనుకుంటున్నాడు కానీ అది తప్పు
సాక్ష్యాలే ఉండాలండి. మనకి దేవుడు నిత్యము కార్యాలు చేస్తాడు, చేసిన నిత్యము మన చర్చిలో సాక్ష్యాలు చెప్పించుకుంటాం కదా. ఈ వారంలో జరిగిన కార్యాలు ఏంటి అంటాం చెప్తారు. మన నలుగురు వింటాకేనా అది, మనం సాక్ష్యాలే చెప్పిస్తున్నాం. సాక్ష్యమిచ్చదా అని పాట పాడుతూ మరి సాక్ష్యం చెప్పిస్తాం. చెప్పించిన సాక్ష్యం ప్రజలందరిలోకి వెళ్ళొద్దా? దాన్ని బైబిల్కి ఏదో కలిపారని అంటాం ధర్మమా? బైబిల్ తర్వాత దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఇన్ని అనే కాదు. ఆ కార్యాలు అన్నీ మనం చెప్పలేకపోయినా మనకు తెలిసినవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పి ఆయన కూడా ఇది తప్పు నువ్వు నీ అభిప్రాయం అని అలా బయట అంటడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే అందరూ కాదు, ఇప్పుడు నేను అనేక చర్చల్లో సాక్ష్యం చెప్పాను, బాగా రిసీవ్ చేసుకున్నారు. పాస్టర్లు చాలా సంతోషించారు, అయ్యా మీరు పడిన శ్రమ, మీరు చేసిన కృషి, మీరు మరి వెలికి తీసినటువంటి నిజాలు అనేక మందికి చెప్పటం అవసరం అయ్యా, లేకపోతే మీ అంతటి మీరు తెలుసుకుని ఊరుకుంటే ఏం సుఖం? పైగా మీకు పిలిచిన పిలుపు అటువంటిది. మాకైతే అటువంటి పిలుపు లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళక్కర్లా. మా చర్చిలో మా యొక్క గొర్రెలను మేము కాసుకోవటం మా పిలుపు, కానీ మీది అది కాదుగా. దేశమంతా కూడా ఆ ఆహారం పెట్టమని మిమ్మల్ని నియమించాడు. మీరు నియమించిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇది చెప్పవలసిందే అని కూడా అనేక మంది రాష్ట్రాలు చెప్పడం జరిగింది. మరి అనేక మంది విశ్వాసులు కూడా అయ్యా మీరు ఇలా కంటిన్యూ చేయండి, ఇంకా చెప్తూ ఉండండి, ఇంకా అనేక మందికి తెలియాలి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రోత్సహింపబడ్డా. ఈ యొక్క టీవీ ద్వారా కూడా చెప్తున్నప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి అయ్యా బాగున్నాయి, చాలా విషయాలు చెప్తున్నారు. మరి అలాగే అన్యులు కూడా ఎంతసేపు బైబిల్లో చెప్పిందే చెప్తారు అని అనేటువంటి అపోహ పోతుంది. మీరు ఆ చెప్పిందే చెప్పడం ఆ స్టైల్లోకి వెళ్ళట్లా. బైబిల్ గ్రంథం అందరూ చెప్తున్నారు, ఎప్పుడు చర్చిల్లో చెప్తున్నాం, మీటింగ్లు అన్నీ చెప్తున్నాం, అన్ని చోట్ల చెప్తున్నాం, కానీ మీరు ఇంకా డిఫరెంట్గా అది ఒకటే కాకుండా మిగతా వాటిని యాడ్ చేసి మీ అనుభవాలను జోడించి మీకు తెలిసిన జ్ఞానం అంతా ఇస్తున్నారు. ఇది బాగుందని కంటిన్యూ చేయమని కూడా అంటాం జరిగింది. మొదట్లో నేను ఇన్ని ఎపిసోడ్లు చెప్తాను కూడా అనుకోవాలి, అది నాకు ప్రోత్సాహంగా అనిపించింది. దేవుడు కూడా ఇది కంటిన్యూ చేయమన్నాడు. కాబట్టి దీనికి అంతం కూడా ఇది అయిపోయింది అంటకు లేదు. ఎందుకంటే నా సాక్ష్యమే అది, నేను ఈ రకమైన జ్ఞానం పొందాననేది నా సాక్ష్యం. ఈ జ్ఞానం పొందుతూనే ఉంటా, అనేక సాక్ష్యాలు వింటూనే ఉంటా, అనేక విషయాలు నాకు తెలుస్తూనే ఉంటాయి, తెలిసి అని చెప్తూనే ఉంటా. ఇదే నా సాక్ష్యం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది అయిపోయింది అంటాక లేదు, పలానా రోజు జబ్బు వచ్చింది తగ్గిపోయింది అంటాం, ఇంకేం చెప్తాం అయిపోయి. అది కాదు నా సాక్ష్యం. నా సాక్ష్యం వేరు. నాకు జ్ఞానం, దేవుడు ఈ జ్ఞానం నాకు ఇచ్చాడు, దయచేశాడు, ఆ జ్ఞానమే మీకు చెప్తున్నా, ఇది నా సాక్ష్యం అని చెప్తూ ఉన్నా. కాబట్టి ఇట్లాంటి సాక్ష్యం మీ ముందుకు రావటం ద్వారా మీరు వెలిగింపబడతారనేది నా ఆశ. ఇంకొక విషయం ఉంది, ఆ విషయాన్ని ఈ ఎపిసోడ్లో చెప్పడానికి టైం సరిపోదు అనుకుంటున్నా. ఇట్లా నాకు జరిగినటువంటి ఆ ఇన్సిడెంటు తర్వాత మరి నా యొక్క నేను ప్రభువును నమ్మలేదు కాబట్టి చిన్న చిన్న తప్పులు ఏమైనా జరుగుతున్నప్పుడు నేను ఆ యొక్క మనస్సాక్షిని లక్ష్య పెట్టలేదు కాబట్టి దేవుడు చిన్న తప్పులను కూడా చేయకుండా ఆపల. ఎటల్ రావు గారిని ఆపినట్టు చిన్ని చిన్ని తప్పులు రెస్పాండ్ అయ్యే విధంగా నేను రాలేకపోయా. అందరు చేసే ఏముంది దీనికి ఏముంది అనుకో, కానీ ప్రభువు వైపు చూచిన తర్వాత నా హృదయం కూడా దేవుడు తెరిచేసి అయితే మొట్టమొదటి నుంచి కూడా చాలా నిజాయితీపరుగా ఉండి నేను అట్లాంటి చిన్న తప్పులు కూడా చేయలే. ఒక స్టేషనరీ కానీ ఏదైనా సరే అన్యాక్రాంతంగా కానీ దేన్ని ముట్టుకునేవాడు, డిపార్ట్మెంట్ సొమ్ము కానీ ఎక్కడ ఏం ముట్టుకునేవాడిని కాదు అని నిజాయితీపడ్డ. కానీ ఒక తప్పు జరిగేది జనరల్గా, అది అంత పెద్ద తప్పుగా అందరూ పరిగణించరు, కానీ దేవుడు నాకు చూపించాడు. ఆ తప్పుని తర్వాత ఎపిసోడ్లో మీకు చెప్తా, ఆ తప్పు ఎలా దిద్దుకోవాలి అనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నా. అది చూపించాడు. ఇటువంటి తప్పులు చూచేటువంటి దేవుడు ఆ గొప్ప దేవుడు. మనకు సాక్షిని మరి కడిగేసేటువంటి దేవుడు మనకుండగా మనకు భయమేలా. చిన్న దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించుడుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ మహాపరిశుద్ధుడు, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ప్రభు నా నోటి ద్వారా మీరు మాట్లాడారు, వందన. బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని కూడా దయచేసి ప్రభు ఈ మాటల ద్వారా ఒక వెలుగును తో బిడ్డలందరినీ నింపి ఆశీర్వదించమని మహిమ గంత ప్రభావం మీరే పొందుకోరు. మా ప్రభుల రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వాళ్ళు